యోగాను సువిశేషం మొదట అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం చదివామంటే, మానవులందరినీ వెలిగించే వెలుగు ఈ భూమి మీదకి వచ్చాను. మానవులందరినీ వెలిగించే వెలుగు ఈ భూమి మీదకి వచ్చాను. ఆ వెలుగు చీకటి వచ్చినా కూడా అది ప్రకాశిస్తూ ఉండును. దేవాది దేవుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు మానవులందరినీ దేవుని వెలుగుతో, దేవుని జీవముతో నింపబడి తమ జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాడు. మానవ జీవితం అనేది మానవునితో ఆరంభమైనది కాదు, మానవ జీవితం అనేది లోకముతో ఆరంభమైనది కాదు, మానవ జీవితం దేవునితో ఆరంభమైనది. మానవుడు దేవుని నుండి వచ్చి ఉన్నాడు. మానవు ఒక చెట్టునకు వేరు ఉన్నట్లు మానవునికి వేరు దేవుడే. అందుకే పవిత్ర వాక్యం పలుకుతుంది, రెండవ కొరింథీయులకు రాసిన లేక 4:18, నశించిపోతున్న దాని మీద కనబడకుండా, కనబడుతున్న దాని మీద ఉండకుండా నీ జీవితాన్ని నీకు సొంతముగా ఉన్న, కనబడకుండా ఉన్న వేరు మీద నీ జీవితాన్ని నిలుపుకొని జీవించని. అందుకే రోమా పత్రికలో కూడా అదే విషయం మనం వింటూ ఉన్నాం. 8వ అధ్యాయం వాక్యం చెప్తుంది, చెట్టును పోషించేది వేరే, వేరు కాదు చెట్టును పోషించేది. వేరే చెట్టును పోషిస్తుంది, చెట్టు కాదు వేరును పోషించేది. కనుక లోకానికి వెలుగుగా, జీవముగా ఆ ప్రభు వచ్చి ఉన్నాడు. ఆ ప్రభులో ఉండటం, ఆ ప్రభుతో నడవటం, ఆ ప్రభులో వెళ్ళాలి. జీవితం అంటే పర్వతాలు, లోయలు అన్నీ నిండి ఉన్న భూమి, కానీ ప్రతి దానిలో ఆయన వెలుగు నీ మెందు ఉండగా ఎప్పుడు నీవు దాన్ని దాటి వెళతావు. ఒక రాజు సడన్గా చెప్పాడమాట, నేను నా దేశం మొత్తం పోయి చూడాలని ఆశపడుతున్నాను, కనుక నేను వెళుతున్న అన్ని చోట్ల లైట్ వేయాలి. అందరికీ చాలా వేదన, ఏం చేయాలి, ఎట్లా రాజు వెళుతున్న అన్ని చోట్ల మనం వెలుగు వేయగలము? అప్పుడు ఒక మంత్రి చెప్పాడు, చాలా సులభం, ఆయన్ని వెలుగు మధ్యలో నిలబెట్టండి, ముందు ఇద్దరు వెనుక ఇద్దరు, పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుంటూ నడవండి, అది పర్వతమైనా అడవి అయినా ఆయన వెలుగులోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. లోకము, అడవి, పాములు, తేళ్ళు, లోయలు అన్నిటితో నిండినది, కానీ మానవ జీవితం అనేది దేవుని వెలుగులోనే ఉండుటకు నేర్చుకోవటం. ఆ వెలుగైన దేవుడు భూమికి వచ్చి ఉన్నాడు, ఆయన మానవుల్ని నింపుతున్నాడు. ఆయనలోనే ఉన్నప్పుడు ఆ వెలుగుతోనే, ఆ జీవముతోనే, ఆ శక్తితోనే మన జీవితాన్ని మనం కొనసాగించాలి, మనం నడిపించాలి, మన గమ్యాన్ని చేరుకోవాలి. ఈ స్వరమును, ఈ జీవమును, ఈ వెలుగును మనం పట్టుకోలేదంటే ద మూమెంట్ ఏ లైట్ పోయిన వెంటనే మన పర్మిషన్ లేకుండా చీకటి వచ్చేస్తుంది. ఎప్పుడు దేవుని వాక్యమును మనం వినలేదో, ఆ స్వరం లేనప్పుడు మన పర్మిషన్ లేకుండా లోకపు స్వరం, లోకపు వాంఛలు, లోకపు తలంపులు, లోకపు ప్లాన్స్ నీ మనసులో నింపబడతాయి. కనుక జీవితం అనేది ఎక్కడ చిక్కి ఉన్నాము అనేది కాదు, ఎక్కడ పడిపోతున్నాము అనేది మీద కూడా కాదు. జీవితం అనేది దేనికి మనం సొంతము, ఏది మన వేరు, ఏది మన శక్తి, దానితోనే నడవటం, దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని ముందుకు సాగిపోవటం, ఆ వెలుగులోనే ఉండిపోవటం. కొందరు దేవుని వాక్యాన్ని విని దేవునికి సొంతం నేనని తెలుసుకుంటారు. వాక్యం చెప్తుంది 1:12, ఆయన అంగీకరించి
ఆయనతో నడిచేవారికి, ఆయన్ని విశ్వసించేవారికి, ఆయనతో ఉండుటకు నేర్చుకోవటమే జీవితం అనే రహస్యమును తెలుసుకున్న వారికి దేవుని బిడ్డలకు భాగ్యం ఇస్తారు. 16వ వచనం, వారు మహిమ మీద మహిమను పొంది వారు జీవిస్తారు. ఇది జీవిత గమ్యం, జీవిత సూత్రం. మనల్ని మనం ఎక్కడ ఉంచుకుంటున్నామో, మన మనస్సుని దేనితో నింపుకుంటున్నామో, మన జీవితం దేని మీద కట్టపడుతుంది? ప్రభు చెప్పాడు మత్తయి 7లో, దేవుని వాక్కు మీద విశ్వసించి తన మనస్సుని లెవ్వగానే ఇది దేవుడి సృజించిన దినము, మీకు స్తోత్రం నాయనా అని ఎవరు దేవునితో తన దినాన్ని మొదలు పెడతారో, దినములో కష్టం లేక కాదు, ఆ రోజు కష్టాలు రాపోతున్నాయి ఉండవచ్చు, కొందరు లేవగానే వారు ఏం చెప్తారు, ఓ గాడ్ మార్నింగ్ వచ్చేసిందా, ఓ గాడ్ మార్నింగ్ ఓ గాడ్ దినం ఇంకొక దినం వచ్చేసిందే దేవా. ఇంకా కొందరు చెప్తారు గుడ్ మార్నింగ్, ముందరు లేవగానే ఉదయం వచ్చిందా దేవా సహాయం చెయ్యు. వారి స్టార్టింగ్ పాయింట్ ఉదయం వచ్చేసింది, కానీ కొందరు దేవా స్తోత్రం ఈ ఉదయంలో, స్తోత్రం మధ్యాహ్నానికి, స్తోత్రం రాత్రికి, స్తోత్రం ఏదైనా స్తోత్రం, దేవునితో ఆరంభమవుతారు. కొందరు ఏం చేస్తారు, సత్యం తెలుసు, మార్గం తెలుసు, అన్నీ తెలుసు, దాన్ని పక్కన పెట్టేసి వారి తలంపులు, వారి ఆలోచనల్ని ఎక్కడ వాళ్ళకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్లో కట్టివేస్తారు, సమస్యలతో పోల్చి చూస్తారు, సమస్యలనే మాట్లాడతారు, కనుక అక్కడే నశించిపోతారు. ఒక వ్యక్తి ఏం చేశాడన్నమాట, ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ చాలా సామాన్లు కొనుక్కొని పోతుంది. అప్పుడు, అమ్మా నువ్వు ఎక్కడికి పోతున్నావమ్మా? నేను ఇంటికి పోతున్నానయ్యా సామాన్లు కొనుక్కొని. మీకు పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు ఉన్నారు. సరే సరే, నువ్వు వెళుతున్నప్పుడు ఈ 3 ఐస్ క్రీమ్స్ నీకు ఇస్తా, తీసుకొని పోయి మీ పిల్లలకి ఇచ్చేయి. స్ట్రైట్గా పోతున్నావు కదా? అవును పోతున్నాను, స్ట్రైట్గానే పోతున్నా. ఆయన ఒక బాక్స్ లాగా ఇచ్చి దీనిలో పెట్టుకోమ్మా అంటే, సడన్గా చూసింది దారిలో ఇంకా కొద్దిగా ఏదో ఆకులు అమ్ముతున్నారు, ఈ ఆకులను కూడా పెట్టుకోవచ్చే ప్లేస్ దొరకలేదు. అప్పుడు తలంచింది, ఈ ఐస్ క్రీమ్ బాక్స్ ఉందే, 3 ఐస్ క్రీమ్ తీసుకొని తన చీరలో కట్టేసుకొని, అది పుల్లలతో ఉన్న ఐస్ క్రీమ్, పిల్లలు పట్టుకుంటూ తింటారు కదా బాగా. సో ఆయన తలంచాడు, ఈమె నా కోసం చాలా సామాన్లు కొనింది, కనుక ఐస్ క్రీమ్ వాడు ఎంజాయ్ చేయాలని ఇచ్చాడు. ఈమె ఏం చేసింది, ఆ బాక్స్ నుండి తీసేసి ఆ 3 ఐస్ క్రీమ్ తన చీరలో 3 కట్టుకొని తొందరగా ఇంటికి పోతా, పిల్లలకి ఇస్తా, ఆ బాక్సులో ఈ ఆకులతో నింపుకొని వెళ్ళిపోయింది. ఇంటికి పోగానే పిల్లలకు, నేను మీకు గిఫ్ట్ తీసుకుని వచ్చిన, పిల్లలు పరుగెత్తి వచ్చారు, అది కూడా ఐస్ క్రీమ్ అనగా వాళ్ళకి ఇంకా సంతోషమైంది. మా అమ్మ ఎంత ప్రేమ, అమ్మ చీరను తరిచి చూసిన అక్కడ పుల్లలు మాత్రమే ఉండింది. చాలామంది దేవుడు మనకి జీవమిచ్చి, వెలుగు ఇచ్చి, తన ప్రసన్నతనిచ్చి, నీతో నేను ఉన్నా, సదాకాలం నీతో ఉన్నా, నాతో ఉండుము, మానవుల్ని జీవింపచేయి వెలుగు మన మీదికి వచ్చి ఉన్నది. కానీ మానవుడు దేవుని, తాను ప్రభులో ఎవరని సత్యాన్ని పక్కన పెట్టేసి లోకాన్ని పట్టుకుంటారు, లోకాన్ని తలంచుకుంటారు, లోకమునే మాట్లాడతారు. వెలుగును పట్టుకొని చీకటిని దాటి వెళ్ళుటకు బదులుగా చీకటిలో పట్టుకొని వెలుగు కోసం ప్రతిమాలాడే, వెలుగు కోసం తపన పొందే మానవుడిగా సాతాను మానవుని మార్చేస్తాడు.